ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు, ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుణ్ణి పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు, చూసి తుప్పు పట్టింది. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీట్ లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు, పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండోది పొదుపు సంఘాల రుణాల్ని రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా
మూడో హామీ ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో 1,000 మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరికన్నా కూడా 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు అడుగు, ఇక్కడున్న 1,000 మంది ఉన్నారు చంద్రబాబు హయాంలో, ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంట్ల స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. $10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? రాజానగరంలో కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ముగ్గురు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినవి కనీసం 1 అంటే 1 అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఈసారి గట్టిగా ఇలా ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి మళ్ళీ మేనిఫెస్టో డ్రామా అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? Super 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటే నమ్ముతారా? ఇలాంటి వాళ్ళ అబద్ధాలు, ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరే గమనించే ఉంటారు